నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తలు ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తూర్పు కనుమల్లో కోతకు గురవుతున్న అటవీ భూములపై మదింపు చేయడానికి జియో సైంటిఫిక్ మ్యాపింగ్ జరిపించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? పర్యావరణ పరిరక్షణ మంత్రి భూపేంద్ర యాదవ్ ను ప్రశ్నించిన విజయసాయిరెడ్డి. సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి రజనీకి ప్రత్యేక ఆహ్వానం పంపిన రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చి నెరవేర్చిన రేవంత్. రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేసి ఎకరాకు 30,000 నష్టపరిహారం చెల్లించాలి డిమాండ్ చేసిన ఏపీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్. ఇక వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు గాను శంకుస్థాపన చేశారు. 216 కోట్ల రూపాయలతో చేపడుతుండ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 70 కోట్ల ప్రభుత్వ నిధులు, 131 కోట్ల ఆలయ నిధులు, 5 కోట్ల దాతల నిధులు, 33 కోట్ల ప్రైవేటు భాగస్వాములతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కు వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు నృత్యాలతో పిల్లలు, నాట్యకారులు అలరించారు. కనుమల్లో కోతకు గురవుతున్న అటవీ భూములపై మదింపు చేయడానికి జియో సైంటిఫిక్ మ్యాపింగ్ జరిపించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు వి విజయసాయిరెడ్డి గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడవులు, పర్యావరణ పరిరక్షణ మంత్రి భూపేంద్ర యాదవ్ ను ప్రశ్నించారు. అటవీ భూముల కోతకు గురి కాకుండా పరిరక్షించేందుకు గాను అటవీ శాఖ చేపడుతున్న చర్యలు ఆదేశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. అటవీ భూములు ఈ మేరకు కోతకు గురవుతున్నాయో మదింపు చేసే యంత్రాంగం, ప్రణాళిక అటవీ శాఖ వద్ద లేనందున భూములు కోతకు గురి కాకుండా నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంటూ విజయసాయిరెడ్డి కోరారు. శ్రీ వి విజయసాయిరెడ్డి, క్వశ్చన్ 49, థర్డ్ సప్లిమెంటరీ. సార్, డస్ ద క్వశ్చన్ నెంబర్ 49 సార్, డస్ ద గవర్నమెంట్ ప్లాన్ టు కండక్ట్ జియో సైంటిఫిక్ మ్యాపింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్ and afforestation and plantation programs of the forest department have had a limited success due to reasons like neglect of local ecosystem, lack of assessment mechanism and lack of planning. How is the ministry going to deal with the same and prevent this soil erosion, sir? Thank you. Honorable minister. सभापति महोदय, जहाँ तक फॉरेस्ट सर्वे का की बात है, भारत एक ऐसा देश है जहाँ पर नियमित रूप से हमारा फॉरेस्ट सर्वे होता है. अभी पिछले वर्ष ही भारत के फॉरेस्ट सर्वे की रिपोर्ट आई है और फॉरेस्ट सर्वे ऑफ इंडिया लगातार इसको करता है. हर 2 वर्ष बाद साइंटिफिक तरीके से सर्वे किया जाता है और उसकी रिपोर्ट को पब्लिश किया जाता है. तो कुछ नया करने की आवश्यकता नहीं है. भारत में एक बहुत एस्टेब्लिश हमारा डिपार्टमेंट है जो इसका नियमित रूप से संज्ञान लेके वार्षिक सर्वे करके उसको हम सबके सामने. सीएम का तन प्रमाण स्वीकार कार्यक्रम की नामपल्ली नियोजकवर्ग बोईगुड़ा कमान प्रांता की चेन दिव्यांगुराल रजनी की रेवंत रेड्डी प्रत्येक आह्वान पंपार. दिव्यांगुराल आम कष्ट पीजी वरकू चली उन्नत चूर्ति एवरू उद्योग गत
गांधी भवन जगह कार्यक्रम में पीसीसी अध्यक्ष रेवंत रेड्डी कल आम तन गोड़ वेलबुच्छे कांग्रेस अधिकार रागने प्रभुत्व उद्योग कल आये हामी गुर्तकोनी ने आम को उद्योग नियामक पत्रा अ మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆకాంక్షలను ఎన్నో ఆలోచనలను ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలకు స్వేచ్ఛని ఇవ్వాలని సామాజిక న్యాయం చేయాలని ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు ఖమ్మం నుంచి మొదలు పెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం కాంగ్రెస్ పార్టీ సమితగా మారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కానీ దశాబ్ద కాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకు లోనయ్యి మానవ హక్కులకు భంగం కలిగి ఈ ప్రాంతంలో ప్రజలు చెప్పుకోవడానికి ప్రభుత్వం నుంచి వినేవాళ్ళు లేక ఈ దశాబ్ద కాలంగా మౌనంగా భరించిన ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి ఈనాడు ప్రజారాజ్యాన్ని ప్రజల పరిపాలనను ఈ ఎల్బి స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని ఎకరాకు 30,000 నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ డిమాండ్ చేశారు. గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ బృందం అవనిఘట్ట నియోజకవర్గంలోని మాజేరు మంగళపురం వక్కలగడ్డ కోడాలి గ్రామంలోని మునిగిపోయిన పొలాలను బుధవారం పరిశీలించారు. ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు మాన్సూన్ తుఫాను ప్రభావంతో నష్టపోయినటువంటి ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతినిధి బృందం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మంగళాపురం పరిసర గ్రామాల్ని పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఈ రైతు మీరు చెప్పు ప్రసాద్ గొర్రెపట్టి ప్రసాద్ 2 ఎకరాల భూమి అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి భూములన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. ఈ పంట ఏ విత్తనం వేశారు 10-21 విత్తనాన్ని ఈ రైతు వేశాడు. బాగా ఏపుగా పెరిగింది. అయితే ఈ తుఫాను ప్రభావంతో పూర్తిగా నేలమట్టం అయిపోయింది. చాప చుట్టినట్టు నేలమట్టం అయిపోయి ఇవాళ నీళ్లలో తేలియాడుతూ ఉంది ఈ పైరంతా. మరో పక్కన ఇటు పక్క ఉన్నటువంటి పైరు కోత కోశారు. 52-04 విత్తనం కోత కోసి పనల మీద ఉండి పూర్తిగా తడిసిపోయింది. ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులందరి అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రతిపక్ష పాత్రలో కూడా భారత రాష్ట్ర సమితి వారసా రాణిస్తుందంటూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని ఈ పరిస్థితి కొంతకాలమే ఉంటుందని అన్నారు. తెలంగాణకు నా ఏకైక గొంతు కేసీఆర్ అని ఆయన్ను తెలంగాణ ప్రజలు వదులుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాలు చేయడం వారసకు కొత్త కాదంటూ కేటీఆర్ పునరుద్ఘాటించారు. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ
రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఇంకా ఎన్నో రకాల అనుభవాలు ఎదురైనాయి. కానీ సిరిసిల్లలో మనం చూసిన అనుభవం అన్నింటికీ భిన్నం. ఎవరు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, ఎన్ని రకాల కుట్రలు చేసినా, వాళ్ళ సిరిసిల్ల ప్రజలు మాత్రం మళ్ళీ ఒకసారి అభివృద్ధికే పట్టం కట్టినందుకు, సంక్షేమానికే పట్టం కట్టినందుకు వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు. మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా మరి చాలా కష్టపడి గత 100 రోజులుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన అభినందనలు. గ్రామీణ స్థాయిలో ఉండే కార్యకర్తల నుంచి మొదలు పెడితే పట్టణంలో ఉండే కార్యకర్తల దాకా ప్రతి ఒక్కరూ నిర్విరామంగా గత 100 రోజులు పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది. అయితే ఎన్నికల్లో అప్పుడప్పుడు ఇట్లాంటి అనుకోని ఫలితాలు రావడం సహజం, కాబట్టి ఈ ఫలితాలతో నిరాశ చెందవద్దని. ఎందుకంటే ఈ ఫలితాలు ఏవైతే వచ్చినాయో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇట్లాంటి ఫలితాలు వచ్చినాయని నేనైతే అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ ఫలితాలతో ఎవరు నిరాశపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనది ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, పోరాట పందాను ఉనికి పుచ్చుకొని మొదటి నుంచి కూడా పోరాటాలు చేస్తూ పైకొచ్చిన పార్టీ. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు టీఆర్ఎస్గా ఉన్నా, ఈరోజు బీఆర్ఎస్గా ఉన్నా, పోరాటాల నుంచే వచ్చిన పార్టీ. కాబట్టి పోరాటం మాకు కొత్త కాదు, కొట్లాడటం మాకు కొత్త కాదు. తప్పకుండా ప్రజల పక్షాన ఇవాళ అవతల వైపు వాళ్ళు ఏవేవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా నిలబెట్టే దిశగా, ఆ హామీలన్నీ కూడా వారు నిలబెట్టుకోకపోతే తర్వాత ప్రజల పక్షాన ప్రజల గొంతుకై తప్పకుండా మాట్లాడతాం. ఇప్పుడు మాత్రం ఒకటి వాస్తవం, ఇవాళ రాష్ట్రంలో మాకు కూడా గత 3 రోజులుగా ఫీడ్బ్యాక్ వస్తుంది, అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరా, ఈ ప్రభుత్వం పోయిందా అనే మాట ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోటేసిన ఓటర్లు కూడా చెప్తా ఉన్నారు. సరే, జరిగింది ఏంది అనేది పక్కన పెడితే ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ కోటేసిన వాళ్ళు కూడా ఇవాళ మాకు చాలామంది మెసేజ్లు పంపుతా ఉన్నారు, చాలామంది వీడియోలు పంపుతా ఉన్నారు అన్న ఇట్లా జరిగింది అని. నా విజ్ఞప్తి ఏమంటే ఇవన్నీ కూడా రాజకీయాల్లో, ముఖ్యంగా పవర్ పాలిటిక్స్లో అధికారం రావడం పోవడం చాలా కామన్. దీని గురించి బాధపడవలసిన అవసరం లేదు. నిరాశ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆశించిన ఫలితం రాలేదు కాబట్టి నిరాశ ఉంటుంది. కానీ బాధ అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు మనకు కూడా 2 సార్లు అవకాశం ఇచ్చారు, కాబట్టి దానికి బాధపడవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం కానీ అంతకంటే లేదు. వాళ్ళ 39 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినారు ప్రజలు మాకు కూడా. కాబట్టి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మాకు ఇచ్చిన కొత్త పాత్రలు, మేము గతంలో మాకు 2 సార్లు అవకాశం ఇచ్చినారు, అధికారం ఇచ్చినారు, దానికి ధన్యవాదాలు. అగ్రిగోల్డ్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయిన పలువురు బాధితులు కళ్యాణదుర్గంలో ఒకరోజు దీక్షను చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకు న్యాయం చేస్తామని హామీనిచ్చి 4.5 సంవత్సరాలైనా ఏమాత్రం పట్టించుకోలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అగ్రిగోల్డ్ బాధితులు కళ్యాణదుర్గంలో దీక్షను చేపట్టారు. బుధవారం కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు సంఘీభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు నిరాహార దీక్ష కార్యక్రమాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు నాయుడు గారు భరోసాగా ఉంటానని చెప్పి మాట చెప్పి 250 కోట్ల రూపాయలు అందరికీ పంచి, చనిపోయినటువంటి వాళ్లకు 143 మందికి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రకారం ఇచ్చి ఆ రోజు అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకున్నారు. 250 కోట్ల రూపాయలు ఒక విడతగా ఇచ్చి అందరిని ఆదుకున్నటువంటి సంఘటన జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వం బాధితుల దగ్గరికి వెళ్ళి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షలు కాదు, చనిపోయినటువంటి వాళ్ళకి 10 లక్షలు ఇస్తామని చెప్పి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బాధితులందరికీ మేము పూర్తిగా ఒకేసారి ఒకే విడతలో ఇచ్చే కార్యక్రమం చేసి కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు 7 నెలల కాలం అయింది. 600 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయినారు. ఈ రోజుకు ఒక పైసా కూడా వాళ్ళ కుటుంబాలకు సంబంధించింది ఆదుకున్నటువంటి సంఘటన లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులకు ఏ ఒక్కరికి 1 రూపాయి ప్రభుత్వంలో చెల్లించినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 40,000 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు, వాళ్ళకు కూడా 1 రూపాయి కూడా ఈరోజు వరకు చెల్లించలేదు. అందుకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళ ఏజెంట్లంతా. వాళ్ళకి సంఘీభావం తెలిపే దాంట్లో కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ అండగా ఉండాలని చెప్పి మేము సంఘీభావం తెలుపుతున్నాం. ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఖచ్చితంగా బాధితులను నష్టపరిహారం చెల్లించి చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా
ఆదుకునే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా ఉండండి. ఈ ప్రభుత్వం ఎలానో చేయదు. 4 సంవత్సరాల 7 నెలల కాలంలో ఒక సింగల్ ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి 40,000 మంది అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలను ఆదుకునే దిశగా కళ్యాణ దుర్గం తెలుగుదేశం పార్టీలో మేమంతా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే మార్గంగా చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాధితులకు కూడా చంద్రబాబు నాయుడు గారే పరిష్కారం చేస్తారనేది వాస్తవం. ఎందుకంటే గతంలో చనిపోయిన కుటుంబాలకు చేశారు. దాదాపు 250 కోట్ల రూపాయలు వాళ్ళ బాధ్యతలకు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి జరిగింది. ఖచ్చితంగా దాన్ని కొనసాగింపు కార్యక్రమం చేసి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కళ్యాణ తెలుగుదేశం పార్టీ తరఫున సందర్భంగా తెలియజేస్తాం. ఈ నెల 9న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలంటూ డిఎల్ఎస్ఏ జిల్లా కార్యదర్శి కరుణ్ కుమార్ అన్నారు. బుధవారం చిత్తూరు జిల్లా కోర్టు భవనం ఆవరణలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయ రాజమార్గంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలంటూ హితవు పలికారు. జిల్లాలోని అన్ని మండల పరిధిలోని న్యాయాధికారులు ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. జాతీయ లోక్ అదాలత్ మన గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ కక్షిదారుల్ని ప్రార్థిస్తుంది ఏమిటంటే ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్లో మీ కేసుల్ని మధ్య మార్గం ద్వారా రాజీ ద్వారా మరి ప్రయత్నం చేసి కేసుల్ని పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోర్టువే కాకుండా మరి ముఖ్యంగా మా యొక్క న్యాయవాద మిత్రులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాద మిత్రుల యొక్క బార్ ప్రెసిడెంట్ని నేను ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖంగా కోరేది ఏంటంటే ఈ జాతీయ లోక్ అదాలత్ అన్నది మన గౌరవ సుప్రీంకోర్టు వారిచ్చినటువంటి తీర్పు వారిచ్చినటువంటి ఆదేశాలు వారిచ్చినటువంటి సూచనల మేరకు మనం ఈ యొక్క లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నాం. కాబట్టి మన గౌరవ జిల్లా జడ్జి గారు మరియు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ మరియు మండల లీగల్ సర్వీస్ కమిటీస్ చైర్మన్ అందరూ కూడా మా న్యాయవాద మిత్రుల్ని సహృదయంగా సవినయంగా కోరేది ఏంటంటే ఈ జాతీయ లోక్ అదాలత్ మాత్రం విజయవంతంగా నిర్వహించడానికి మీరు మాకు ఇవ్వాల్సినటువంటి సహకారాన్ని ఖచ్చితంగా ఇస్తారన్న ఒక ఆశాభావంతో నేను పత్రికా ముఖం మీ అందరికీ తెలియజేస్తూ జాతీయ లోక్ అదాలత్ ఖచ్చితంగా విజయవంతం అవుతుందన్న ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని మీ అందరికీ నేను మీ సంఘీభావంతో తెలియజేస్తూ ఈ జాతీయ లోక్ అదాలత్ ఖచ్చితంగా వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం అన్నది మాత్రం జరుగుతుందని మీ అందరికి తెలియజేస్తూ మిచ్చాక్ తుఫాన్తో నియోజకవర్గంలో నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గూడూరు సిపిఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వరి, నిమ్మ, మిరప, బొప్పాయి తోటల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ సమావేశంలోని శశికుమార్, సివిఆర్ కుమార్, రమేష్, చంద్రయ్య, జమాలుల్లా తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం ఏంటంటే గతంలో వర్షం లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఉన్నట్టుండి ఒక్కసారిగా వచ్చినటువంటి తుఫాను వల్ల జరిగిన నష్టానికి ఈ రైతులకైతే వాళ్ళకి జరిగిన నష్టాన్ని వెంటనే కట్టించాలా, వాళ్ళకి సబ్సిడీతో అనేక రకాలుగా వాళ్ళకి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఐగా. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో అనేక మంది గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలు అనేక మంది ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళందరూ కూడా ఏంటంటే తుఫానికి ముందు ఏదో కొంతమందిని మాత్రం తూతూ మంత్రంగా తీసుకొచ్చి కొన్ని దగ్గరలో పెట్టారు కానీ అధికారులు అప్రమత్తంగా కొన్ని దగ్గరలో అయితే లేకుండా వాళ్ళకి విషయం వాళ్ళని లేవదీయకుండా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ తుఫాను వల్ల, ఈ వరదల వల్ల. బహుజన రాజ్యం పార్టీ పూలే అంబేద్కర్ భీమవరం పట్టణ శాఖ సమావేశం హోటల్ పాల్కనేసినందు గురువారం జరిగింది. ఈ సమావేశానికి బహుజన రాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురాల రత్నరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి భీమవరం పట్టణ శాఖ నూతన కమిటీ అధ్యక్షులను, మండల కమిటీల అధ్యక్షులను ప్రకటించి వారికి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు. బహుజన రాజ్యం పార్టీ పూలే అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షుడిగా
భీమవరం టౌన్ కమిటీకి కుక్కరి చిట్టిబాబుకి టౌన్ కమిటీ అప్పగించడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లా రవి గారికి రాళ్ల మండలం అలాగే పాలకొల్లు మండలం కూడా ఇవ్వడం జరిగింది. కేవలం మా పార్టీ అంబేద్కర్ ఆశయాల్ని అంబేద్కర్ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది తప్ప మరి ఏ ఉద్దేశం కాదని. ప్రజలకు చాలామందికి కూడా అంబేద్కర్ గురించి చాలామందికి తెలియట్లేదు. దానికి ఆయన ఎవరు, ఆయన సిద్ధాంతాలు ఏంటి, భారతదేశానికి ఆయన రాసిచ్చినటువంటి రాజ్యాంగంలోని పొందుపరిచినటువంటి అంశాలు ఏంటన్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మా పార్టీ ఉద్దేశమని ఈ సభాముఖంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ గురువారం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన నవాటల్ హోటల్కు బయలుదేరారు. 3 గంటలకు ఎస్ రాజా గ్రౌండ్స్లోని జనసేన బహిరంగ సభలోని పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. భారతీయ జనతా పార్టీ పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ పార్టీ ఆఫీస్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ భీమ్రావు అంబేద్కర్ రాజ్యాంగ రచయిత, ఆయన భారతదేశానికి చేసిన సేవలు ఎనలేనివని, ఆయన బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూరేటట్లుగా రాజ్యాంగాన్ని రచించడం ఆయన ఆదర్శవంతులని వారికి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలోని మండల అధ్యక్షులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పారావు మండల జనరల్ సెక్రటరీ కళ్యాణ్ ప్రసాద్, మహిళా కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, బడుగు బలగాల వర్గాల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం. ఎంతో ఆదర్శప్రాయుడు ఈయన, బడుగు బలహీన వర్గాలకి ఎంతో సంక్షేమం కోసం చాలా పాటుపడిన వ్యక్తి డాక్టర్. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముసిరివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న ప్రగతిశీల మహిళా సంఘపు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకురాలు ఇందిరా రూప మాట్లాడారు. ఈ దేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు ప్రతి పౌరుడు స్వేచ్ఛ జీవితానికి నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమాల్లోని సంఘం నాయకులు గీత మరియు కొంతమంది మహిళా సంఘం నాయకురాలు పాల్గొన్నారు. సంఘం జిల్లా కార్యదర్శిని, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 67వ వర్ధంతి సందర్భంగా అతనికి అంబేద్కర్ నగర వాసులమంతా నివాళులర్పిస్తున్నాము. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కుల నిర్మాణ పోరాటాలకై అలపేరు రాజ్యాంగాన్ని రచించి ఎన్నో అవమానాలు అతను బాల్య వయసులో ఎన్నో అవమానాలు పడి నీరు తాగడానికి కులమడ్డు చదవడానికి కులమడ్డు అతను కనీసం ఈ రోజు మన ప్రభుత్వాలు దొంగలకు దొక్కి ప్రైవేటీకరణ పేరుతో దాడి అడగారిన ప్రజలపైన కులం అనే దాడుల పేరుతో అనేక విషయాలపైన ప్రభుత్వం నీరు కారుస్తుంది. చట్టాలని మహిళా చట్టాలని అడగారిన చట్టాలని అలాగే ఆదివాసీ చట్టాలని అన్ని చట్టాలను కూడా దొంగలకు తోసింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందూ ఫాసిజం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుల మత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ ప్రజా సంఘాలుగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.